ఈయనేమో రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు. మొన్ననే ఒక జీవో ఇచ్చి 7,000 కోట్లకి రేట్ పెంచాడు. ఇది వేరు. 4,054 కోట్లకి ఏదైతే ట్రాన్స్ఫర్ వాళ్ళకి వర్క్ ఇచ్చారో దాన్ని 7,000 కోట్లకి పెంచుతూ ట్రాన్స్ఫర్ వాళ్ళని అలా ఊరికే ఉత్సవ విగ్రహం కింద పెట్టి బామర్ ఇండియా ఇంకో ఏదో త్రివేణి అని వాళ్ళు ఎవరినో పిలిచి బిల్లు అవ్వడం ట్రాన్స్ఫర్ పేరునైనా ఆ అమౌంట్ సీఎం గారే దగ్గరుండి వీళ్ళకి ఇప్పిస్తున్నాడు. ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి నేను ఇనిషియేటివ్ తీసుకుని నేను దగ్గరుండి చేయిస్తున్నాను అన్నాడు. ఇది అకౌంట్ పరంగా కానీ చట్టపరంగా కానీ మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం కానీ తప్పు. కానీ పోలవరం ఇంట్రెస్ట్లో ఆయన చేస్తున్నాడు, నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ 4,000 కోట్లు 7,000 కోట్లు పెంచుతూ 3,000 కోట్లు ఎవరైతే పెంచారో ఏదైతే పెంచారో అది మనం ఎందుకు భరించాలి? కేంద్రం కట్టప్ప చెప్తానని యాక్ట్లో పెట్టిన తర్వాత దానికి మాకు సంబంధం లేదని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. 2011 లాంటికి ఏవైతే రేట్లు అప్రూవ్ అయ్యాయో ఆ రేటే ఇస్తాం మేము, అంతకు మించి ఎంతైనా సరే మాకు సంబంధం లేదు. ఇది అసలు మనం మామూలుగా ఏమి నాలెడ్జ్ లేని వాడికన్నా వెళ్ళి ఏదో సాయపడదాం అనుకున్న చంద్రబాబుకి, చంద్రబాబు ద్వారా రాష్ట్రానికి మనకి ఇచ్చే పనిష్మెంట్ ఇదా? ఒక్క రూపాయి అయినా సరే పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టాలి? నాకు అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరో, నేను చేసేస్తున్నాను అని చెప్తాడు? రేపు 18వ తారీఖున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు పోలవరం విజిట్కి వస్తున్నట్ట, ఇవాళ పేపర్లో చూశాను. పోలవరం స్పాట్కి వెళ్ళి విజిట్ చేస్తారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే మినీ పార్లమెంట్, పార్లమెంట్ వచ్చినట్టే లెక్క. కనీసం ఆ కమిటీ ముందైనా ఊరికే వాళ్ళకి వాళ్ళని మనం పొగిడి మనని వాళ్ళు పొగిడి ఓ బ్రహ్మాండంగా అయిపోతుంది వర్క్ అని, ఇవి కాకుండా అక్కడ ఏమీ అవ్వట్లేదు. ఈ రేట్లు కుదరవు, ఈ రేట్లు కావడం పని చేయడు. మీరు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎలాగైతే లేటెస్ట్ రేట్లకి తగ్గట్టుగా రేట్లు మార్చి ఎస్టిమేట్లు మార్చి వర్కులు చేయిస్తున్నారో ఇక్కడ అదే చేయండి. ఇక్కడ మాకొక్కడికి ఒక రూల్ ఏంటి? అయినా కేంద్రం చేయవలసిన పని ఇది క్లియర్గా కనుక మీరు రేపు 18వ తారీఖున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఇవ్వబోయేటువంటి రిపోర్టు పార్లమెంట్లో టేబుల్ చేస్తారు, లోక్సభలోనూ రాజ్యసభలోనూ టేబుల్ చేస్తారు. ఇది ఆ టేబుల్ చేసేటువంటి రిపోర్ట్లో ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, దీనికి ఎంత ఖర్చు అయితే అంత కేంద్రమే భరించాలి అనేటువంటి రిపోర్టు యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ తయారు చేసి పంపించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇది కాకుండా అటార్నీ జనరల్ వస్తున్నట్ట, అటార్నీ జనరల్ అవసరం ఏంటో నాకు అర్థమలే. పోలవరం చూడటానికి అటార్నీ జనరల్ గారు వస్తున్నట్ట, అది కూడా అదే న్యూస్ ఐటెంలో ఈవేళ ఆంధ్రజ్యోతిలో చదివాను. స్టాండింగ్ కమిటీ వాళ్ళు వస్తున్నారు, అటార్నీ జనరల్ గారు వస్తున్నారు. మరి అటార్నీ జనరల్ కథ ఏంటో నాకు అర్థం లేదు. దీని వెనకాల ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ? ఎందుకంటే నేను ఎప్పుడూ వినలేదు అటార్నీ జనరల్ వచ్చి ఒక ప్రాజెక్ట్ని విజిట్ చేయటం. వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఏది ఇస్తే దాని తరఫున వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు తప్ప వాళ్ళే వచ్చి చూడడానికి వస్తున్నారంటే మరి ఏమన్నా ఆయన సరదాగా వస్తున్నాడా, లేకపోతే అటార్నీ జనరల్ హోదాలో వస్తున్నాడా? వస్తే ఎందుకు వస్తున్నాడు, ఏం అబ్జర్వ్ చేయడానికి వస్తున్నాడు? ఇదంతా కొంచెం అంబిగ్యూటీ, నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ముందు నుంచి చెప్తున్నాను పోలవరం అసలు కడతారా అనేటువంటి అనుమానం, కడతారు అనేటువంటి నమ్మకం వచ్చిన రోజున నేను ఇంక మాట్లాడను.
అందులో మీరు ఎంత తినేశారు, మీ పర్సంటేజ్ ఎంత, మీ కిక్ బ్యాక్లు ఎంత, ఇవన్నీ పొలిటికల్గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కాకుంటుంది. వాటిలోకి నేను వెళ్ళక్కర్లేదు, నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే పోలవరం అనే దాన్ని పూర్తి చేసేటువంటి ఉద్దేశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉందా, లేకపోతే బచావత్యవాది ప్రకారం అటు 23 ఇచ్చేసాం ఇటు 80 ఇచ్చేసాం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఎందుకు ఈ పోలవరం అని నెమ్మది నెమ్మదిగా దాన్ని సమాధి చేసేస్తారా? ఇది ఒక పట్టిసీమకి వర్క్ స్పీడ్ అంటే చూడండి, పట్టిసీమకి కొత్త జీవో ఒకటి ఇచ్చారు, ఆల్రెడీ 390 కోట్లు ఇందులో ఎక్సెస్ పేమెంట్లు ఇచ్చేశారని కాగోలు చెప్పారు, అది మరి మీ అందరూ కూడా చూపించాను నేను. మొన్న జూలై 28 ఇంకొక జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారం 1600 కోట్లు పెట్టి కట్టినటువంటి పట్టిసీమ పంపులు మోటార్లు అవి మెయింటైన్ చేయడానికి ఇంకొక 50 కోట్లు శాంక్షన్, 180లో 130 కోట్లు కరెంటు బిల్లు, 50 కోట్లు మెయింటెనెన్స్, అది కూడా రాశారు ఏమని, మెగా ఇంజనీరింగ్ వాళ్ళే దీన్ని 5 ఏళ్ల పాటు మెయింటైన్ చేయాలి. అయితే మెయింటైన్ చేయడానికి ఎంత ఇస్తామన్నది మనం ఒరిజినల్ కాంట్రాక్ట్లో పెట్టలేదు కాబట్టి సంవత్సరానికి 50 కోట్లు మెయింటెనెన్స్ కొత్త పంపులండి తెచ్చి బిగించారు, ఫస్ట్ ఇయరే 50 కోట్లు మెయింటెనెన్స్కి ఇస్తున్నారు. అటుపక్కన చూస్తే పోలవరం దగ్గరికి వెళ్ళి చూస్తే మొన్న మనం వెళ్ళినప్పుడు 13 బళ్ళుని మనం అక్కడ పైన 35 నిమిషాలు నిలబడ్డాం, మీరు కూడా ఫోటోలో అవి తీసుకున్నారు. 35 నిమిషాల్లో నేను కింద ఉన్న అలా లెక్కెడుతున్నాను, 13 బళ్ళు టోటల్గా అక్కడ ఉన్నాయి, టెప్పర్స్ కానీ లేకపోతే ఎర్త్ మూవర్స్ కానీ, అందులో 3 తిరుగుతున్నాయి, మిగతా 10 ఎక్కడో అక్కడ ఆఫ్ చేసి ఉన్నాయి. నేను అలా లెక్కెట్టి ఇంకా వస్తాయని చూశాను, మనుషులు లెక్కెట్టడానికి అంత దూరం కనపడలేదు, మనుషులు కూడా ఒక 25-30 మంది కన్నా ఉండరు. అందులో ఈ 13 బళ్ళు ఇక్కడ డ్రైవర్లు క్లీనర్లే 25 మంది ఉంటారు. ఏంటయ్యా ఈగారు నడితే ఆయన ఏం చెప్పాడు, రాత్రి పోస్తారండి కాంక్రీట్ అని, పగల టైము ఎండగా ఉందని రాత్రి టైం కాంక్రీట్ పోస్తారండి అని. నేను అక్కడ ఊరు వాళ్ళని అడిగాను, ఏది పగలో ఏది రాత్రో అంత బ్రహ్మండని వాడు చెప్పారు. అందుకని నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మధ్యలో ఎవరో వచ్చినట్టు తిట్టిననే సమాధానం చెప్పడం, తిట్టా నాకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గర అనుమతి పొందిన వాళ్ళ చేత మాట్లాడించండి, నా ప్రశ్నకి ఆయన ఏం సమాధానం చెప్పక్కల. ఇదిగో నేను ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను మాట్లాడుతున్నాను, ఇందులో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా కేంద్రం ఇచ్చి తీరాలి, ఈ రేట్లు పెంచినా ఏం చేసినా, అది కూడా రాశారు, రేట్లు పెంచినా ఏం చేసినా మాకేం సంబంధం లేదు, అది కూడా ఒక ఇదిగో నో కాస్ట్ ఓవర్ రన్ విల్ బి అలౌడ్ వితౌట్ ది అప్రైజల్ అండ్ అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఏదైతే పెట్టారో వాళ్ళ అప్రూవల్ అప్రైజల్ లేకుండా ఏవి కూడా పెంచితే మేము ఒప్పుకోవాలి, పోనీ ఈ 3000 కోట్లు వాళ్ళ అప్రైజల్ అప్రూవల్తో పెంచామని చెప్పండి. రాజ్యసభలో బాలియన్ గారు సమాధానం చెప్తూ సంబంధిత మంత్రి ఏమంటాడంటే, 1 రూపాయి కూడా మేము ఎక్స్ట్రా ఇచ్చే సమస్య లేదు, 2014 నాటికి ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే మేము డబ్బిస్తాం, అంతకు ముందు ఖర్చు పెట్టిన 1 రూపాయి కూడా ఇవ్వం, 2014 తర్వాత పాత రేట్లు ఏముంటే అవే ఇస్తాం అని చెప్పి ఆయన క్లియర్గా రాజ్యసభలో ఒకసారి కాదు 3 సార్లు చెప్పాడు. ముగ్గురు వేసారు క్వశ్చన్, వీళ్ళేమో ఇక్కడ దీంట్లో కండిషనే పెట్టారు రేటు పెంచితే ఒప్పుకోమని. ఇప్పుడు ఎవరు మనం ఎందుకు భరించాలి, చాలా కామన్ సెన్స్ పాయింట్ ఇది, అండబ్బండి ఇదంతా, ఇది చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కాదు,
మనం కడుతున్న డబ్బు, అక్కడ వెళ్ళి పారబోసే డబ్బు కేంద్రం కట్టవలసింది. కేంద్రం కడితే ఇక్కడ ఆయన చెప్పినట్టుగా మొత్తం రుణమాఫీ చేయించు, మళ్ళీ దాంట్లో 10 రూపాయలు పావలా పేడ ఇలా తగ్గించక్కర్ లేకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుని పోలవరం వాళ్ళు కడితే ఈయన మొత్తం రుణమాఫీ చేయొచ్చు. ఈయన చేసిన ప్రామిస్ ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయొచ్చు.